నాలుగు వారాలు చెప్పండి, ఇప్పుడు అయిపోయింది అనుకోకండి, ఈరోజు అయిపోయింది అనుకోకండి, కొంచెం
గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను దేవుని చిత్తమైతే ప్రభు సమయంలో మళ్ళీ ఇంకొక 2 మంత్స్ తర్వాత అప్పుడు నేను వీళ్ళైతే ఫంక్షన్ ఈరోజు భక్సింగార్ గురించి క్లోజ్ చేస్తాను వీలైతే. అయితే భక్సింగార్ గురించి ఇక్కడ టైం 7:45 అవుతుంది, 8 గంటలకు అక్కడ జనాలు వస్తారు. కానీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన సంగతులు అక్కడి 8 నుంచి స్టార్ట్ చేస్తాం, 8 నుంచి. ఇప్పుడు కొన్ని సంగతులు భక్సింగార్ గురించి చివరి ఘట్టము భక్సింగార్ జీవితంలో చివరి అంశాలు అప్పుడు 8 చెప్తాను. అంటే 8 గంటల తర్వాత ఇప్పుడు 20 మినిట్స్ మాత్రమే భక్సింగార్ జీవితంలో ఇంకొన్ని సంగతులు మీతో పంచుకుంటాను. భక్సింగార్ అంటే భక్సింగార్ దగ్గర బాగా పెరిగిన ఒక వ్యక్తి ఆ బ్రదర్ నాతో 3 సంగతులు పంచుకుంటూ వచ్చాడు. భక్సింగార్ అంటే 3 సంగతులు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ఎడతెగకుండా తీరిక లేకుండా ఖాళీ ఉండకుండా ప్రభు పనిచేసేవాడు. ఆయన ఎప్పుడు రెస్ట్గా అంటే రిలాక్స్గా ఉంటుంది చూసింది బహు తక్కువ. ఉంటే బెంగ జరుగుతుంటా ఉంటాడు, లేదంటే ప్రార్థన చేసుకుంటాడు, లేదంటే పరిచయం, లేదంటే సువార్త తయారుతున్నాడు. అంతేగాని ఖాళీగా తీరికగా భక్సింగార్ కనపడడం అనేది ఎవరు ఎప్పుడు చూడలేదు అని భక్సింగార్ ఉన్న ముఖ్యమైన విషయం. అది మనం కూడా నేర్చుకోవాలి. మనం కూడా అంటే ఇప్పుడు చాలామంది ఎక్కడైతే ఎక్కువ శాతం మన టైం వేస్ట్ చేసేవాళ్ళు, డబ్బు కంటే తెలియదు, డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, సమయం మనకు రాదు. అంటే జీవితంలో మనం ఎక్కువ నేర్చుకోవాల్సింది ఏంటంటే సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. భక్సింగార్ దగ్గర నేర్చుకోవాలి. రెండోది భక్సింగార్ దగ్గర నేర్చుకుని ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఆయన ఆ దినాల్లో గ్యాస్ట్రిక్స్ ఎక్కువ ఉండేటువంటి గ్యాస్ట్రిక్స్ అంటే ఇక్కడ మాట్లాడతాడు అక్కడ మాట్లాడతాడు వాటిని భక్సింగార్ చాలా అవాయిడ్ చేసేవాడు. ఎప్పుడైనా సరే చెడును అక్కడితో దాన్ని బాధ పెట్టేవాడు. ఇంకేదైనా చెడు చాలా తెలిసింది దాన్ని ఏం చేయాలో అక్కడితోనే చెప్పాలి, అక్కడితోనే మాట్లాడాలి. దాన్ని ఎంత మనం పాత పెడతామో అది అంత మరణిపోతుంది. దాన్ని మళ్ళీ మనం స్ప్రెడ్ చేసే వ్యక్తులుగా ఉండకూడదు. చెడుని ఏం చేయకూడదు, స్ప్రెడ్ చేసే వ్యక్తులుగా అది అది సాతాను చేసే పని. ఎందుకంటే తన సహోదరుల మీద నింద మోపువాడి అయినా అప్పువాడు. కాబట్టి మనకి ఏదైనా చెడు సమాచారం తెలిసింది అంటే దాన్ని మనం వీలంత మటుకు ఇంకొకరికి చెప్పకుండా ఉండేట్లుగా ప్రయత్నాలు ఆ మనసుతో ఉండాలి. అది భక్సింగార్ ఏ రోజు కూడా పలానా వ్యక్తి ఇలా అని భక్సింగారు ఎవరితో కూడా చెప్పగా ఎవరు వెళ్ళలేదు. ఇంకా అర్థమంది లేదు పలానా నేనే ఇప్పుడు పొరపాటున ఎవరి దగ్గర పలానా వ్యక్తి గురించి మాట్లాడడం పేరుగా భక్సింగారు ఎప్పుడు చేసేవాడు కదా. ఎన్నడూ భక్సింగారు ఒక వ్యక్తి గురించి చెడుగా చెప్పడం వినడం విన్నవాళ్ళంటూ ఒక్కరు లేరు, జరగదు లేదు. అది భక్సింగారు హై పాయింట్ చనిపోవడం లేదు ఆయన చనిపో అన్నీ వస్తాయి. కానీ ఏ రోజు కూడా ఇంకొక వ్యక్తితో దాన్ని ఏ రోజు షేర్ చేసేవాడు కాదు. అది అర్థం పెట్టడం ప్రత్యేక. మూడోది ఏంటంటే ఎవరు పక్షప్రమాణము సంఘ ప్రార్థనకు ప్రార్థన మనం రాసిస్తారు, ఆదివారం పలకగా ప్రార్థనలు రాసిస్తారు, ఇంకొందరు పర్సనల్గా రాసిస్తారు, కొన్నిసార్లు కాంప్లిమెంట్ కూడా ఇస్తారండి. భక్సింగార్ దినాల్లో ఏదైనా ప్రార్థన మనకి రెగ్యులర్ కాకుండా కొంచెం ఏదైనా కొత్త వ్యక్తి తెలియక వాడు బలతో కాంప్లిమెంట్ వేసేవాడు చిన్న పేపర్లు అంటే వాళ్ళ ప్రార్థన అవన్నీ సేకరించేవాడు భక్సింగారు. దాదాపుగా ఆయన 3 రోజులైనా 3 సార్లైనా వాటన్నింటినీ ఎత్తుపట్టి ప్రార్థన చేసేవాడు. ఈరోజు చేశాడు మనం ఎత్తు పెట్టుకునేవాడు ఎవరికి ఇచ్చేవాడు కదా, అంటే అవసరం పెట్టి ఇచ్చేవాడు లేదంటే దగ్గర పెట్టుకుని ఆ రోజు ప్రార్థన చేసేవాడు. మన తిరిగి మన 2 రోజు కూడా ప్రార్థన చేయాలి, మన 1 రోజు 3 రోజు కూడా అంటే కనీసం 3 సందర్భాలన వాళ్ళు నాశించిన ప్రార్థన రిక్వెస్ట్కి తప్పకుండా భక్సింగారు ఏం చేసేవారంట ప్రార్థన. ఇది భక్సింగారులో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ 3 ఆయనతో చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు గమనించి చెప్పిన సంగతి. తర్వాత ఒకసారి భక్సింగారు ఇంకా ఈ 1940-50 మధ్యలో ఒక పక్షం మంచి ఎంతో మంచి ఆరోగ్యం ఉన్నాడు అంటే 50+ 9 అప్పుడు ఆ ఏజ్లో ఉన్నప్పుడు భక్సింగార్ కెనడాకి వచ్చారు పరిచయం. అదేం మీటింగ్ అంటే ఆ కెనడా అంటే అది ఒక పెద్ద దేశం, ఆ దేశంలో ఉన్న ఒక ముఖ్యమైన స్కాలర్స్ మీటింగ్ అని దానికి భక్సింగార్ స్పీకర్గా వచ్చారు. అక్కడ భక్సింగ్ నడిచి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతానికి అంటే జస్ట్ ఇప్పుడు బీరంగ నుంచి ఇక్కడ మధ్యలో
నుంచి నడవలసి వచ్చినట్టు అంటే ఆ స్నో ఫాల్ ఎక్కువన్నాడు. ఆ స్నో అంటే మంచు కురుస్తామని. ఆ మంచు మంచు ఎట్లుంటుందంటే మీరు మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే మనకు రోడ్ల మీద ఉప్పు చల్లుకుంటూ పోయే వెహికల్స్ ఉంటాయి, కరెక్ట్ మీద లేదు రోడ్ల మీద. ఇప్పుడు మనకు ఎడబెడ రోడ్లు క్లీన్ చేసి వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా, అట్లా ఉప్పు చల్లుకుంటూ సాల్ట్ రాక్ సాల్ట్ని చల్లుకుంటూ పోతాడు రోడ్ల మీద. ఎందుకంటే ఆ మంచుకి వెహికల్స్ అనేవి అంటే జారుతుంది ఆ మంచు, అందుకు జారకుండా రెగ్యులర్గా మందు సాల్ట్ వేస్తారు. అయితే ఇప్పుడు చోట పక్కన్నారు ఆ సాల్ట్ లేదంట మనిషి కింద జారి పడిపోతూనే పక్షి జారి లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ కరెక్ట్ ఈ ఇక్కడి నుంచి ఇక్కడ భాగంలో విరిగి ఆ ఎముక చాలా తీవ్రంగా ఫ్రాక్చర్ అయింది. కొందరు అంటారు ఆ ఎముక బయటకు వచ్చిందని కొందరు చెప్పగలిగాను, కొందరు చెప్పకుండా చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. చెయ్యి ఫ్రాక్చర్ అయిపోతేనే నేను గమనించగలిగిన ఒక్కన ఇంతలో మాసిపోతాను. ఇంతలో మాసిపోయితే ఫీవర్ వచ్చేసినంత చాలా హై ఫీవరు, తర్వాత పెయిన్ ఇంకా ఎరిగింది, నొప్పితో ఉన్నాడు. ఆ కండిషన్లో కాంప్లికేషన్కి విషయం తెలిస్తే మీటింగ్ పోస్ట్ పోన్ అయిందని అది చెప్పొద్దని తన దగ్గర ఉన్న వారిని ఇంటివే చేసి ఏమి అనేటట్లుగానే వెళ్ళిపోయి ఆ మీటింగ్ కండక్ట్ చేశాడు. ఆ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఆయన ఆయన తర్వాత మరుదినం దగ్గర ఆ నైట్ హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు ఆ మీటింగ్ ఆఫ్టర్ మీటింగ్ ఇరిగిపోయిన చేతితోనే మెసేజ్ వాక్య పరిచయం చేసి మీటింగ్ అయిన తర్వాత సర్జరీ చేసుకున్నాడు. అంటే అంత ఆనెస్ట్ అన్నమాట, అంటే దేవుని పడంటే అంత జాగ్రత్త పడాడు భక్తి గారు. తర్వాత భక్తి గారి దగ్గర ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం వచనం చదివించాం, ఆ వచనం ఏంటంటే నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంత చెప్పడం వాడు. మనం చాలామంది ఏం చెప్పుకుంటాం ఒక మాట చెప్తున్నా, మనం చాలామంది ఏం చేస్తామంటే ఎవరైనా చనిపోతే బైబిల్ మంచి మంచి కొటేషన్స్ తీసుకొని సమాధి పెట్టుల మీద రాసుకుంటాం, ఇంకో మీరు ఏం చేస్తారు ఫ్లెక్సీల మీద రాస్తారు, ఇంకో మీరు ఏం చేస్తారు సమాధి మీద కూడా రాస్తారు, కొన్నిసార్లు జ్ఞాపకార్థం కూడా రాస్తారు. అయితే భక్తి గారు యొక్క ప్రభు ఆయన వెళ్ళే మీరు గమనించలేదు, ఎంతమంది 2000 క్యాలెండర్ చూసినా చేయాలి 2000 ఎవరో క్యాలెండర్ చూసినారు ఎవరో 2000 ఎవరో క్యాలెండర్ మీరు ఆ సంవత్సరం మామూలుగా మామూలుగా ఎవరో క్యాలెండర్ ఎట్లా ఉన్నాయంటే సీనరీస్ ఉన్నాయి, మన మన క్యాలెండర్ ఎలా ఉన్నాయి సీనరీస్ ఉన్నాయి. అది ఒక్క సంవత్సరం మాత్రం 2000 కదా అందరికీ ఐక్యం ఎక్కువ 2000 ఆ సంవత్సరం విత్ ఆర్ట్తో బొమ్మలతో చేతితో బొమ్మలు వేసినటువంటి సీనరీస్ క్రియేట్ చేశారు. అది ఒక బైబిల్ సంబంధించిన ఒక విలువ ఉంటే నేను అక్కడ ఫిబ్రవరిలో ఉన్నాను కనుక ఫిబ్రవరి క్యాలెండర్ ఇన్ఛార్జ్ ఒక బ్రదర్ అప్పగించాను. ఆ బ్రదరు మాటి మాటికి తిరిగి వచ్చేవాడు ఏమని ఆ క్యాలెండర్ కూడా సీరీస్ తయారు చేపిస్తున్న బ్రహ్మ మాతో కలిసి చెప్పేవాడు అంటే ఎప్పుడు ఉన్నది లోపల ఇన్వెంట్. ఆ సంవత్సరము మొదటి ఎంతమంది గుర్తుందో బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకలు కొమ్మనేది చూసే గుర్తుందండి. 2000 మొదటి జనవరి క్యాలెండర్ జనవరి క్యాలెండర్లో బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకల బొమ్మలు ఆ బొమ్మ ఆ ఫస్ట్ సీనీలో ఉంది. ఆ లైన్లో సెప్టెంబర్ అక్టోబర్ సెప్టెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే 4వ సీనీ అంటే 5వ సీనీ ఎన్నది 5వ సీనీ. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చాం జూలైలో ఉన్నాం అంటే ఇప్పుడు క్యాలెండర్ మార్చాము లేదు 4వ సీనీలో ఉన్నాం క్యాలెండర్ అది అది 5వ సీనీ. మేము జనరల్గా ఎప్పుడు అక్కడ ఫీల్డ్ అవ్వలేమా తీస్తానే ఆ సీనియర్లు ఏముందంటే పౌరి నాకు జైల్లో సంఖ్యలతో కూర్చోన్నాడు చెరసాలలో ఓ కిరీటం ఎదురు కనపడదు. ఎంత గుర్తుందని ఎంతమంది గుర్తుంది ఆ సీనియర్ ఎంతమంది గుర్తుంది అది మన దాకా మ్యాట్లో ఉంది అది మిస్ అయింది పోయింది. మీరు భక్తి గారి రూమ్కి వెళ్ళినప్పుడు భక్తి గారిని చూసి పోతారు అదే ఎవరికి వెళ్ళినప్పుడు ఆ గదిలోకి వెళ్తే ఆ క్యాలెండర్ అట్లే ఉంటుంది అండర్స్టాండ్ వ్యర్థం ఉందా. ఎప్పుడు సార్ ఎప్పుడు వెళ్ళినప్పుడు క్యాలెండర్ మీరు చూడండి ఆ క్యాలెండర్ నేను గుర్తున్నాను నాకు గుర్తుంది ఇంకా క్యాలెండర్ తిప్పినా తిప్పితేనే ఈ సీనరీ కనిపించింది. ఏం సీనరీ ఇక మీద నాకు వరకు నీ దిగడం ముచ్చబడి ఉన్నది ఆ సీనరీ కనపడుతుంది. ఎదుగు భక్తి కూర్చొని ఉన్నాడు
నేను చూస్తున్నాను